ఈ రోజు మనము మన చిక్కుడుగాయ దొడ్డ చిక్కుడుగాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను మీకు ముందుగా నేను 1/2 కిలో చిక్కుడుగాయని తీసుకొని ఒలుచుకొని పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాను దీన్ని మనం ఒక పొంగు వచ్చే వరకు ఉడికిద్దాం ముందుగా ఈ చిక్కుడుగాయను ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను నేను స్టవ్ వెలిగించుకొని చిక్కుడుగాయ నానేంత వరకు వాటర్ పోస్తున్నాను చాలండి కొంచెం వేడి అయ్యి ఒక పొంగు వచ్చే వరకే ఉంచాలి ఎక్కువ సేపు ఉడికించుకోవద్దు చిక్కుడుగాయ ఫ్రై మెత్తగా అయిపోతుంది దీనిపైన ఒక మూత పెట్టేస్తున్నాను ఒక పొంగు వచ్చే వరకే ఉంచుతాను చూడండి ఇలా ఉడికే వరకు ఉంచేసి ఆఫ్ చేస్తున్నానండి ఈ వాటర్ నంతా వడగొట్టుకుందాం వాటర్ నంతా వంపేసి ఒక ప్లేట్ లోకి మార్చుకున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుగాయ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను పచ్చి మిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర మెంతి కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇంకా ఆవాలు జీలకర్ర కొద్దిగా నువ్వులను వేయించుకొని పొడి చేసుకొని మనం లాస్ట్ లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నువ్వుల్ని వేయించుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేశాను నువ్వులు తొందరగా చిటపటలాడతాయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను వేరే బౌల్ లోకి తీసుకుంటున్నాను చూసారా అండి నువ్వులు ఎంత చక్కగా వేగాయో ఇలా బబుల్స్ లాగా వేగిపోతాయండి కొన్ని వాటర్ యాడ్ చేసి వేయించుకుంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని రెండు పావుల నూనె పోస్తున్నానండి హాఫ్ కేజీ చిక్కుడుగాయ తీసుకున్నాను కదా రెండు పావుల నూనెను పోసాను ఆవాలు జీలకర్ర వేసాను చూడండి ఆవాలు జీలకర్ర వేగిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక్కసారి కలుపుకుందామండి ఉల్లిగడ్డ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఈ పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ గోలే అంతలో మనం అల్లం వెల్లుల్లి దంచిపెట్టుకుందామండి చూడండి ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు మెంతి వేస్తున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి మనం దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి ఇది గోలాక పసుపును వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి పోపు వేగిన తర్వాత ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మిర్చి అంత కారంగా ఉండదు సాల్ట్ యాడ్ చేసాం కదా వేగిపోతుంది మిర్చి చక్కగా ఇప్పుడు చిక్కుడుగాయను యాడ్ చేద్దాం చిక్కుడుగాయను యాడ్ చేస్తున్నానండి ఆయిల్లోనే ఫ్రై కావాలి ఎక్కువగా ఉడికిస్తే అంత టేస్ట్గా ఉండదు ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేద్దామండి
చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చిక్కుడుగాయ చక్కగా ఫ్రై అవుతుంది ఇలా టిన్ మీద పెట్టి దగ్గరికి వచ్చే వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి చూడండి ఆల్మోస్ట్ చిక్కుడుగాయ ఫ్రై అయిపోయిందండి ఒక 5 మినిట్స్ అయితే అయిపోయినట్టే గింజలు కూడా చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ నువ్వుల పొడిని చల్లుతున్నానండి ఒకసారి కలుపుకుందాం చూడండి నువ్వుల పొడి వేయగానే ఎంత చక్కటి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుందాం చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్ లోకి మనం తీసుకుందాం వేడి వేడి చిక్కుడుగాయ ఫ్రై రెడీ అండి ఇది చపాతీకైనా ఈ సీజన్ లో చకినాలతో తింటే చక్కగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటది చకినాలతో ట్రై చేయండి